ఇదేం చోద్యం పవన్ ప్రజలను కూడా తరిమేస్తారా పొద్దున్న లేచింది మొదలు జగన్మోహన్ రెడ్డిని నియంతా ఫ్యాక్షనిస్ట్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తూ ఉంటారు అయితే పార్టీ సమావేశంలో నేతలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు నియంతను తలపిస్తున్నాయి పవన్ మాట్లాడినట్లుగా ఇప్పటి పార్టీ నేతలతో జగన్ ఎప్పుడూ ఇలా మాట్లాడింది లేదు ఇంతకే విషయం ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పవన్ సమర్థించుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తు ఇష్టం లేని వాళ్లు పార్టీని వదిలివేసి వైసీపీలో చేరాలని చెప్పారు తన నిర్ణయాలను ప్రశ్నించేవారు ఎవరు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టంగా హెచ్చరించారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పార్టీలోని నేతలు తనను ప్రశ్నించడాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నారు అలాంటిది రేపు అధికారులకు వస్తే ఇంకెలా వ్యవహరిస్తారనే చర్చ పెరిగిపోతోంది అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయాలు నచ్చని జనాలను రాష్ట్రం వదిలి వెళ్లిపోమ్మంటారేమో అని సెటైర్లు పెరిగిపోతున్నాయి ప్రజాస్వామ్యం పద్ధతిలో పార్టీని నడపలేని వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టినట్లు అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్లు అని జనాలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు పార్టీలోని నేతలనే కన్వీనెన్స్ చేయాలని పవన్ ఇక జనాలను ఏం కన్వీనెన్స్ చేస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తున్నారు పవన్ మాటల్లో ఒక వాస్తవం బయటపడిందట అదేంటంటే టీడీపీ జనసేన పొత్తు పార్టీలోని చాలామందికి ఇష్టం లేదని ఈ విషయాన్ని పవన్ మాటల్లోనే బయటపడింది టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోవాలని స్వయంగా పవనే అన్నారంటే అర్థమేంటి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం పార్టీలోని నేతలకు ఇష్టం లేదనే కదా తన నిర్ణయంతో విభేదించే నేతలను కూర్చోబెట్టి టీడీపీతో పొత్తు ఎందుకు అవసరమో చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత పవన్దే అంతేకాని తన నిర్ణయాలు నచ్చని వాళ్లు పార్టీలో నుండి వెళ్ళి పొమ్మనడంలోనే పవన్లోని నియంత లక్షణం బయటపడింది పార్టీలో తానే నియంతలా వ్యవహరిస్తూ మళ్ళీ జగన్ను నియంతని ఆరోపించడమేంటో అర్థం కావడం లేదు